హాయ్ అండి, వెల్కమ్ టు పెస్సీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆలూ బజ్జీని ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ ఆలూ బజ్జీని ఒకే ఒక బంగాళదుంపతో తక్కువ శనగపిండితో ఎక్కువ బజ్జీలు తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఆలూ బజ్జీ ఏ విధంగా తయారు చేయాలో మరి దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మీడియం సైజు పొటాటాను తీసుకొని దీన్ని పైన స్కిన్ అంతా పీలప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్లైసెస్గా సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం స్లైసెస్ అన్నీ ఇలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న స్లైసెస్ అన్నీ కూడా వాటర్ తీసుకొని ఆ వాటర్లో మొత్తం వేసుకోవాలి. వాటర్లో వేసుకుంటే దీంట్లో ఉన్న స్టార్చ్ అంతా దీంట్లో పోతుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు వరకు కూడా శనగపిండి వేసుకోవాలి. బియ్యపు పిండి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే కారం 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు కూడా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు కూడా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. దీంట్లోనే కుకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని కొంచెం కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని బాగా పిండిని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే 1/4 కప్పు వాటర్ పట్టిందండి. ఇది బాగా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ విధంగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిలో మనం కట్ చేసుకున్న స్లైసెస్ వేసుకొని పిండిని మునిగేటట్టు బాగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు మరిగిన ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసుకున్నాక మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలండి. ఇవి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఒకే ఒక బంగాళదుంపతో ఈ అరటికాయ బజ్జీ తయారు చేయడం చూసారు కదా. మరి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.